ఢిల్లీ పర్యటన ముగిసింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది అయితే ఇక్కడ రెండు సార్లు అమిత్ షా గారిని కలవడం ప్రధానంగా హోంశాఖ మంత్రిని రెండు సార్లు కలవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది దీని వెనక అసలు కారణం ఏంటి ప్రధానంగా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు గారి మీద ఉన్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిరూపించే పనిలో భాగంగానే రెండుసార్లు అమిత్ షాని కలిశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే ప్రచారం అయితే ఇప్పుడు బాగా ఊపందుకుంది అయితే మంగళవారం అసంతృప్తిగా భేటీతో ముగియడం బుధవారం పూర్తి ఆధారాలతో మళ్ళీ మరొకసారి అమిత్ షా గారితో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది పూర్తి ఆధారాలు ఏంటి ఆ గొడవ ఏంటి అంటే అమరావతి భూకుంభకోణానికి సంబంధించి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఎవరు బినామీల పేర్లతో అక్కడ భూములు కొనుగోలు చేశారు ఎందుకు సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అసలు ఏసీబీ విచారణలో ఏంటి సిట్ ఇచ్చిన నివేదిక ఏంటి ఇవన్నీ కూడా ఈ ఆధారాలన్నీ మంగళవారం నాడు పూర్తిగా సబ్మిట్ చేయలేకపోవడం కారణంగా బుధవారం నాడు మళ్ళీ రెండోసారి అయ్యి దీని మీద కోలాంక్షంగా చర్చించారు అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం అంటే అమిత్ షాతో పాటు అదే టైంలో అమిత్ షా గారి భేటీ సందర్భంగా పిఎంఓ ఉన్నతాధికారి కెకే మిశ్రాతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడం దాంతో ఈ అంశం చర్చకొస్తుంది ఎందుకంటే వేరే విషయాలైతే అమిత్ షా గారితో మాట్లాడేసి వచ్చేస్తే సరిపోద్ది కానీ కేకే మిశ్రాతో కూడా వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొని కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు కేంద్రానికి అనేది ఇప్పుడు చర్చ నడుస్తుంది అంటే జగన్ గారు అర్జీ ఒక రకంగా జగన్ గారు ఇచ్చిన వినతి మీద కేంద్రం కొన్ని అంశాలను అయితే ప్రస్తావించిందంట దానికి సమాధానాలు ఇవ్వడానికి సమాచారాన్ని అందించడానికి ఇంకాస్త సమయం కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే కోరారో అందుకే మంగళవారంతో పాటు బుధవారం కూడా మళ్ళీ అవకాశం ఇవ్వడం బుధవారం పూర్తిగా రెండోసారి భేటీలో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా కేంద్ర హోంశాఖ ముందుంచారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అయితే ఒకవేళ ఇదే నిజమైతే కనుక చంద్రబాబు గారికి మూడు నెట్లైనా అనే ప్రచారం అయితే ఇప్పుడు జోరెందుకుంది సోషల్ మీడియాలో హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళడం ఒకైతే అయితే ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో వరుసగా రెండు రోజులు భేటీ అవ్వడం అట్నుంచి అటు ఆయన తిరుమలకు చేరుకోవడం నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది ఒక కొద్ది రోజుల్లో కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఏంటి అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైలు పరిగెట్టిస్తుంది అనేది కూడా ఇప్పుడు ప్రధానంగా జరుగుతుంది ప్రచారం చూడాలి ఏం జరుగుతుంది ఫైనల్గా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి